ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవేంటనుకుంటున్నారా, పనసాకులు ఉంటాయి కదా, వాటిలతో బుట్టలండి, బుట్టలు తయారు చేసి దాంతో మనం ఇడ్లీ, ఇడ్లీ అంటే ఇడ్లీ కాదు, ఇడ్లీ లాంటి ఐటమ్ అన్నమాట పెట్టుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. పనసాకుల్లోంచి వచ్చే రసం అందులోకి వెళ్ళి ఫైనల్గా రెసిపీ అయితే సూపర్గా ఉంటుంది. ఈ పనస బుట్టలు అన్నది ఎలాగా కుట్టాలి అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఇవి ఆకులు అనేది మీరు కొంచెం పొడుగ్గా వెడల్పుగా ఉన్నవైతే మీకు పిండి కుట్టుకున్నాక బయటికి రాదండి. అదే మీరు కొంచెం చిన్న చిన్న తీసుకున్నారనుకోండి, కుట్టుకున్నాక ఏంటంటే ఆ సైడ్ కన్నాల్లోంచి పిండి అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట, స్టార్టింగ్లో ఉడకనంత సేపు. అందుకని కొంచెం గ్యాప్స్ లేకుండా మనం కుట్టుకోవాలి. కరెక్ట్గా ఈ విధంగా నాలుగు ఆకుల ఎదురెదురు ఆకుల కింద పెట్టి నేను ఇక స్టాప్లర్తో కుట్టబోతున్నాను. యాక్చువల్గా పూర్వం ఏంటంటే పుల్లలతో కుట్టేవారనమాట. ఇక్కడ బెంగళూరులో పుల్లలు ఎక్కడ దొరుకుతాయండి, అందుకని ఇంకా నేను స్టాప్లర్తోనే కుడుతున్నాను. ఏమవ్వదు, ఈ స్టాప్లర్ కుట్టి ఏదో తినేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది, ఇలాంటి ఏమి ఉండదు. ఎందుకంటే ఉడికాక ఆకు సపరేట్ అయిపోతుంది అనమాట ఇడ్లీ నుంచి. సో చాలా సులువుగా దాన్ని అరటిపండు వచ్చినట్టు వల్ చేసుకుని తినేయడమే. ఎక్కడ మనకేమి ఆ పిండిసులు అవి ఏమి ఎక్కడ రాదు. అన్ని పక్కల ఇలా నాలుగు పక్కల ఆకులు పెట్టుకుని చక్కగా మనం ఒకదానికి ఒకటి స్టాపులు చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ వాటిని నిలువుగా పొడుగ్గా నిల్చోబెట్టి స్టాపులు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఇడ్లీ పిండి అన్నది మనం చేసుకున్న ఇడ్లీ పిండి కాదు. ఒక మినప్పప్పుకి, ఒక గ్లాస్ మినప్పప్పుకి ఒక గ్లాసు రవ్వ. ఏం రవ్వ, బియ్యాన్ని నానబెట్టి ఆరబెట్టి మిక్సీ పట్టుకుంటామే ఆ రవ్వ, అంటే ఉండ్రాలకు వాడే రవ్వ అనుకోండి. సో ఆ రవ్వని మనం ముందు రోజు రాత్రి ఆ రెండు కలిపి నానబెట్టుకుని ప్రొద్దునే విధంగా చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి ఈ రెసిపీని కరెక్ట్గా కుక్కర్లో 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ ఇది వచ్చి నా పూజ అనమాట. ఇది వచ్చి మార్నింగ్ బ్లాగ్. మార్నింగ్ ఇది నాగుల చవితి రోజు నేను ఈ విధంగా పూజ చేసుకున్నానండి. ఆ రోజు నాకు జ్వరం బాగా, హై ఫీవర్ ఉంది, కానీ పూజ అన్నది మానకూడదు కదా, అందుకని చెప్పి నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఏదో నాకు తోచినంత వరకు, ఓపిక ఉన్నంత వరకు కొంచెం చిమ్మిలు చేసుకున్నాను, చెనివిడి చేశాను, ఫ్రూట్స్ తెచ్చారు. కానీ ఆ రోజు నేను ఉపవాసం ఉన్నానండి. ఉపవాసం ఉండి గుడికి వెళ్ళాం. ఏం గుడికి అన్నది ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మాకు బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ వెళ్తే ఘాటి సుబ్రహ్మణ్య స్వామి గుడి అని వస్తుంది. అక్కడ ఫ్రంట్ అమ్మ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి వీప్ మీద నరసింహస్వామి వెలిసారనమాట. ఈ విధంగా ఇది వెలిసిన గుడి, చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడ మీరు దండం పెట్టుకుని ఆ పని కానీ అంటే ఆ తీరాక మనం వెళ్ళి దర్శనం చేసుకోలేదనుకోండి, అంటే వచ్చి దర్శనం చేసుకుంటామని దండం పెట్టుకుని స్వామి కల్లోకి వచ్చి మరీ చెప్తారు, నువ్వు నాకు దండం పెట్టుకున్నావు వచ్చి పని చెయ్యని. సో అంత పవర్ఫుల్ అనమాట, చాలా విశేషమైన గుడి. అండ్ మేము మా వారి కొలీగ్, నా బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరం, మేమంతా ఫ్యామిలీ కలిసి వెళ్ళాము. మేము ఎప్పుడు వెళ్ళా ఈ గుడికి, మేము ఎవరో ఒకళ్ళం కలిసే వెళ్తామండి, ఒక్కళ్ళం వెళ్ళాము. సరదాగా ఉంటుంది. ఇది ఒక విలేజ్ అనమాట, బెంగళూరు నుంచి వెళ్తూ ఉండగా విలేజ్ వచ్చేస్తుంది. అక్కడక్కడ కూరలు అన్ని రోడ్డు మీద పెట్టేసి అమ్ముతుంటారు, ఆర్గానిక్ అనే చెప్పాలి. చాలా, ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందంటే హాఫ్ ఆఫ్ ద ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. అందుకని చెప్పి మేము లగేజ్ అంతా ఒక సంచిలు కూడా పట్టుకుని వెళ్తాం వెళ్ళినప్పుడే. కాకపోతే చెప్పాను కదా, ఇక నాకు ఒంట్లో బాగాలేదని నేను ఆల్మోస్ట్ 2:30 ఆఫ్టర్నూన్ బయలుదేరాము. ఏం తినము ఆ రోజు, ఉపవాసం కాబట్టి ఇబ్బంది లేదు. బయలుదేరాము, బయలుదేరి ఆ గుడికి వెళ్ళిపోయాము అనమాట. వెళ్ళి రిటర్న్ అయ్యే వెజిటబుల్స్ అవి కొనుక్కుందాం అనుకునే టైంకి చీకటి పడిపోయింది. కానీ చూపిస్తాను అన్ని మీకు. సో గుడి అయితే చూడండి, ఇక్కడ మీకు ఎక్కడికక్కడ ప్రతిష్టలు జరిగాయి చూసారా. ఇది ఒక, ఈ ప్రతిష్ట అన్నది దండం పెట్టుకుంటారు పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు, లేదా పుట్టిన వాళ్ళకి ఆరోగ్యం బాగుండకపోయినా, ఇలా చిన్న చిన్నవి ఏవో ఉంటాయి కదండి సమస్యలు, వాటికి దండం పెట్టుకుని ప్రతిష్ఠించినవి. ఇదంతా ఇలా ప్రతిష్ఠించాలంటే 25,000 అవుతుందండి. అది 1 మంత్ బిఫోర్ మనం బుక్ చేసుకోవాలంట. 1 మంత్ పాటు వాళ్ళు నూనెలో ఉంచి ఇలాగ ప్రతిష్ఠిస్తారంట ఇక్కడ. సో మీరు ఈ ఊర్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇవే ఉంటాయండి, ఎక్కడ చూసినా అంతలాగా నమ్మకం నిజంగా. అసలు నాకైతే ఈ గుడి, మేము ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి వెళ్తున్నాము, మాకైతే చాలా నమ్మకం. ఈ ఏదైనా ఊరు వెళ్ళే ముందు కానీ, ఊరు నుంచి ఒక పని అనుకునే ముందు కానీ, ఏదైనా ఒక పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు కానీ, చాలా ముఖ్యమైన సమస్య వచ్చినప్పుడు కానీ, సో మేమైతే ఇక్కడే దండం పెట్టుకుంటాం. మాకు వెంటనే ఫలితం అన్నది ఉంటుంది, అంటే వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంటాము, ఈ విధంగా అనుకుంటాం అనమాట. సో అందుకని ఇక్కడ ఏదైనా ఆరోగ్యం జ్వరాలు అవి వచ్చినా కూడా మనం ఇక్కడ
ఇది ఉంటుందండి, తూకం ఉంటుంది, తులాభారం ఉంటుంది. అది దండం పెట్టుకున్నట్టయితే వెంటనే ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో మీకు ఎవరికైనా బెంగళూరులో ఉండే అవకాశం ఉన్నట్టయితే ఈ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్ళండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ఓవరాల్గా పైపైన చూపిస్తున్నాను గుడి అంతా. అండ్ ఇలా ఇంకొక విషయం ఏంటంటే, ఇలా ప్రతిష్ఠిస్తారు కదండి, తెలుసో లేదో, ప్రతిష్ఠించిన వాళ్ళు ఏడాదికి ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళు ప్రతిష్ఠించిన దగ్గర పూజలు అవి చెయ్యాలి. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ పేర్లు అన్నీ ఉంటాయి అన్నమాట వాటి మీద. సో చూసుకుని వచ్చి పూజ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. బాగుంది కదా. మేమైతే కంపల్సరీ 1 మంత్కి కనీసం 2 టైమ్స్ అయినా ఈ గుడికి వస్తాము. మాకంత నమ్మకం, అంత ఇది కూడా, అంత స్వామి మాకు అంతలాగా మమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. సో అందుకని మీతో ఈ గుడి కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇది ఈ గుడి పేరు ఘాటి సుబ్రహ్మణ్య స్వామి. ముందు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఇది జస్ట్ అక్కడ బయట గుడి అండి, గుడి లోపల ఇలా ఉండదు. గుడి లోపల నేను వీడియో తీయలేదు, ఏమనుకోవద్దు. గుడి లోపల వీడియో తీయకూడదు కదా స్వామిని. మొత్తం ప్రాంగణం అంతా నేను చూపించాను, స్వామిని మాత్రం చూపించాను. అండ్ అది వచ్చి మూల ఏదైతే మన యాక్చువల్ గుడి అనమాట, ధ్వజస్తంభం. ధ్వజస్తంభం ఎదురుగుండానే స్వామి గుడి అన్నది ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే స్వామి కనిపిస్తారండి. నేను వీడియో తీయలేకపోయాను. అండ్ ఆల్రెడీ ఆ రోజు చాలా విశిష్టమైన రోజు కాబట్టి బాగా చాలామంది రష్గా కూడా ఉంది. ఉట్టప్పుల్లో ఇంత రష్ ఉండదండి. ఏదైనా శనివారం లేదంటే హాలిడేస్ టైం, ఏదైనా ఆ రోజు విశిష్టత ఉన్న రోజు మాత్రం ఖచ్చితంగా బాగా ఉంటారు. ఉట్టప్పుడు మాత్రం కొంచెం ఖాళీగానే ఉంటుంది. ఎన్నిసార్లైనా మనం దర్శనం అన్నది చేసుకుంటాం. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎక్కువ మురీలు అమ్ముతారండి, మరమరాలు మురీలు. సో ఇక్కడ మొత్తం ఈ ప్లేస్లో ఎక్కువ ఇవే అమ్ముతారు. వెజిటబుల్స్ అనేది నేను తీసుకెళ్తాను. యాక్చువల్ గుడి దగ్గర మాత్రం మురీలు అమ్ముతారు, ఉట్టి మురీలు అన్నది ఇవ్వరనమాట. వాళ్ళు మళ్ళీ కారం అంటే బూందియో ఏదో ఒకటి తీసుకోవాలి అంటారు అనమాట. ఒక్కొక్కరు ఇస్తారు, ఒక్కొక్కరు ఇవ్వరు. అది సేరు 20 రూపీస్కి ఇచ్చాడు, అది చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కర్ణాటకలో ఈ మురీలతో ఉప్పిట్ లాంటిది చేసుకుంటారు, చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మీకు ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. ఇక మేము తీసేసుకుని ఇంకా బయలుదేరిపోయాము. సో దారిలో ఏంటంటే చెరుకు రసం అనేది తీసుకున్నాము. ఊర్లో కన్నా ఇక్కడ తాగితే చెరుకు రసం ఆ టేస్టే వేరండి. వాళ్ళు అందులో మిషన్లో తీస్తారు. సో చాలా బాగుంటుంది. వాళ్ళు అది చల్లగా ఐసది ఏమి యాడ్ చేయరు అనమాట, ఒరిజినల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా వస్తే మాత్రం మేము ఈ చెరుకు రసం అనేది మిస్ అవ్వకుండా తాగుతాము. అండ్ అది వచ్చి ఎంత పడింది, సారీ నాకు గుర్తులేదండి ఎంత పడిందో. ఆ రోజు నేను రేట్ కూడా అడగలేదు మా ఫ్రెండ్స్ కూడా. మా వారు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ జోక్ కూడా వేశారు, రేట్ అడగకుండా నువ్వు తీసేసుకున్నావు చెరుకు రసం అని చెప్పి. సో నేను యాక్చువల్గా ప్రైజ్ అనేది కనుక్కోలేదు. ఎందుకంటే ఎందుకండి వాళ్ళు బతికేదే ఈ మనలాంటి వాళ్ళని కూడా ఇవ్వకపోతే ఇంకెవరిస్తారండి వాళ్ళకి అని నా ఫీలింగ్. అందుకే నేను కొంతమంది దగ్గర బేరం ఆడాలి అలాంటివి చేయను. సో అందుకే నేను రేట్ కూడా అడగలేదు అనమాట. అండ్ ఇక్కడ చూసారా ఎలా ఉంటాయి ఇవన్నీ, గ్రౌండ్లు ఇలాగే ఉంటే కొంచెం రాను రాను చీకటి పడిపోయింది. సో నేను వీడియో అంతా కవర్ చేయలేదు కానీ చాలా లాంగ్ ఉంటుంది అనమాట ఈ వెజిటబుల్స్ అనేది. 20 రూపీస్, 25 రూపీస్కే అనమాట ఏదైనా కేజీ. చాలా బాగుంటాయి, ఆర్గానిక్ అనే చెప్పాలి. అక్కడి నుంచి నేను వెళ్ళాను. అండ్ అలాగే అక్కడ నుంచి మేము మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళానండి. సో నేను కార్తిక, కార్తిక క్లాస్మేట్ యాక్చువల్గా చెప్పాలంటే. కానీ వాళ్ళు ఎంత బెస్ట్ ఫ్రెండ్సో, ఇక్కడ మాది ఒక ఫ్రెండ్ బ్యాచ్ అనమాట. మీరు నా వీడియోస్ బిఫోర్ చూసుంటే మీకు తెలుస్తుంది వీళ్ళందరి గురించి నేను చెప్పాను. మేము ఐదుగురం చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళకన్నా మేము ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. సో ఇక్కడ ఏంటంటే తన బర్త్డే పార్టీ అయితే జరుగుతుంది. సో ఇక్కడ
ఒకరికొకరు మేము ఎప్పుడు హెల్ప్ చేసేసుకుంటామండి. ఒక్కరి పార్టీ ఇంకా మేము కూర్చోడం అలా కాదు, చకచకచకా అందరం సర్దేసుకుని ఈ డెకరేషన్స్ అనే కానివ్వండి, కేక్ కటింగ్ తర్వాత సర్వ్ చేసుకోవడమే కానివ్వండి, అందరం అనేసుకుని ఇంకా క్విక్ క్విక్ గా సర్దేసుకుని ఇంకా ఫస్ట్ తినేస్తాము, తర్వాత ఫోటోలు తీసేసుకుంటాము, ఇంకా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అసలు ఆ నెవర్ ఎండింగ్ కబుర్లు ఎప్పటిదాకా ఏదో ఇప్పుడే కలిసామా 1 సంవత్సరం తర్వాత అన్నట్టు మాట్లాడుకుంటాం, కానీ డైలీ కలుస్తాం అక్కడ. అది విచిత్రం, మాకే అర్థం కాదు ఎక్కడి నుంచి వస్తాయా అన్ని కబుర్లు. అలా మాట్లాడుతూనే ఉంటాము. మాతో పాటు ఈ రౌడీ బ్యాచ్ ఈ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు ఇంత మాకన్నా డబుల్ అనమాట. సో ఇక్కడ ఏంటి తెలుసా, ఇంతకుముందు మనం గిఫ్ట్స్ ఇస్తే అందరూ వెళ్ళాక నెమ్మదిగా ఓపెన్ చేసుకోవడం ఇలా ఉంటుంది కదండి, ఇక ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే గిఫ్ట్ ఇవ్వడం ఆలస్యం, ఈ బర్త్డే కేక్ కటింగ్ అయిపోయింది, చకచకా తినేశారు అందరూ, తినేసి మొదలు ఒక గదిలోకి దూరిపోయారు అనమాట. మేమేంటంటే ముచ్చట్లో మునిగిపోయి మాకు తెలియదు అసలు వీళ్ళు ఎక్కడ ఉన్నారు అని, తీరా చూస్తే లోపలికి వెళ్ళి మొత్తం అందరూ కలిసి ఎవరెవరు ఇచ్చారో గిఫ్ట్లు అందరూ ఓపిచ్చి చేసుకుని ఇంకంతా పీకి పాకం పెట్టి అసలు నవ్వొచ్చింది. పూర్వం అసలు ఇచ్చిన గిఫ్ట్ ఓపి చేయడానికి అందరు వెళ్ళలేక నెమ్మదిగా అప్పుడు కూర్చుని ఓపి చేశారు, ఇప్పుడు ఇలా ఉంటున్నారనమాట పిల్లలు. మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేసి తినేసి కబుర్లు చెప్పుకుని తను సమోసా కేక్ బూందీ జ్యూస్ తీసుకొచ్చారనమాట. సో ఈ విధంగా ఈ రోజునైతే ఎంజాయ్ చేసేసాం. ఇంకా మరి రానున్నది కార్తీక పౌర్ణమి, నేనైతే కార్తీక పౌర్ణమికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసేసుకున్నాను, తెచ్చుకున్నాను. దానాలకు కానీ దీపాలకు కానీ 365 ఒత్తులు పెట్టుకోవాలి కదండి అందరం ఇంట్లో అందరూ, సో అవన్నీ కానీ అన్నీ రెడీ చేసుకున్నాను. సో ఈ వ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను, నెక్స్ట్ కార్తీక పౌర్ణమి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఎప్పుడూ వస్తాయండి. మరైతే ఉంటానే, బాయ్ బాయ్.